సత్యము యొక్క నీతిని వెతకండి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. చిన్న మంద భయపడకండి, చిన్న మంద భయపడకండి. దేవుని రాజ్యము మీకు అనుగ్రహింపబడి ఉన్నది అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే ఈ లోక రాజ్యము ప్రస్తుతము ఈ రాజ్యములన్నీ కూడా మరి మోసము అన్యాయము లంచగొండితనము స్వార్థముతో కూడిన రాజ్యాలు. ప్రభు రాజ్యము ఈ లోకములో మనకు శాశ్వతమైన రాజ్యము, నీతి న్యాయములు కలిగిన రాజ్యాన్ని ప్రభు మనకి ఇవ్వనై ఉన్నాడు. చిన్న మంద భయపడకండి, నేను మీకు తోడుగా ఉన్నాను, నా రాజ్యం యొక్క నీతిని మొదటిగా మీరు వెతకండి, అన్నీ మీకు అనుగ్రహించబడి ఉన్నాయి. కనుక దేవుని రాజ్యములో స్వార్థము లేదు, అన్యాయము లేదు అక్కడ. ఎందుకంటే ప్రతి ఒక్కరూ స్వతంత్రులే, అందరూ దేవుని నీతిని కలిగిన వారే. ఆ రాజ్యములో అన్యాయము అక్రమాలు ఉండనే ఉండవు. కనుక దేవుడు మనలను ప్రేమించి ఆ రాజ్యానికి వారసులుగా చేయుట కొరకే అనేక శ్రమలు ఆయన అనుభవించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుడు ఈ లోకములో ప్రస్తుతము మరి ఈరోజు ఈ రాజ్య పరిస్థితులు చూస్తుంటే మరి ప్రపంచమంతా కూడా ఘోరమైన పరిస్థితులు కనపడుతున్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, ఈ పరిస్థితులన్నీ కూడా సక్కబెట్టే రోజు ఒకరోజు రానయ్యున్నది. ఆయన రాజ్యము ఆయన ప్రజలకు సిద్ధపరిచినది త్వరగా రానై ఉన్నది అని ప్రభు అక్కడ తెలియపరుస్తున్నాడు. ఆయన రాజ్యము నీతి ఎలా ఉంటుందో తెలియపరుస్తున్నారు. చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము చూడండి, 3వ వాక్యం నుంచి చదవండి. 1000 సంవత్సరములు గడుచు వరకు, 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. అంతటా సింహాసనమును సూచితిని వాటి మీద ఆసీనుడైన వానికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూరమృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళయందు కాని చేతులయందు కాని దాని ముద్రను వేయించుకొనని వాని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను సూచితిని వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనైయుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. సంవత్సరములు వారు రాజ్య పరిపాలన చేయుదురు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు ఈ లోకములో ఈ అవినీతి అన్యాయము లంచగొండితనము రాజకీయ పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ ఆయన పాత నిబంధనలో 300 సార్లు దేవుని రాజ్యం యొక్క నీతిని వెతకండి,
నా రాజ్యము చిన్నమందా భయపడకండి నేను మీకు రాజ్యాన్ని స్థిరపరచనై ఉన్నాను అని దేవుడు అనేక విషయాలలో ప్రవచనాల ద్వారా తెలియపరుస్తున్నాడు అలాగే ఈ రాజ్యాలు ఈ భూమి మీద అనేక రకాలైన రాజ్యాలు పరిపాలించొచ్చు కానీ దేవుని రాజ్యము యొక్క నీతి న్యాయములు కలిగిన రాజ్యము మీకు నేను ఇస్తున్నాను ఆ రాజ్యములో మీరు నాతో స్వతంత్రులుగా ఉంటారు మొదటి పునరుద్ధానమందు దేవుడు అంటున్నాడు అక్కడ అక్కడ ఆ భయంకరమైన ఈ లోక అధికారిని బంధించి ఆయన తన శత్రువులను తన పాదము కింద అనిసి వేసి వాటిని పాతాళములో బంధించే అంతవరకు కూడా ప్రభు ఈ లోకంలో ఎందుకంటే ఆయన రాజ్యం యొక్క పరిపాలన మన మధ్యలోనికి రానే రాదు దేవునికి స్తోత్రము హల్లెలూయ ఆయన రాజ్య పరిపాలన రావాలి అంటే ఈ లోక అధికారి యొక్క మోసానికి ఎంతమంది గురి అయిపోతారు ఎంతమంది తమ చేతుల మీద వాడి మాటలు విని దేవుని సువార్త ధారాళంగా ప్రకటించబడుతున్న దినాలు అన్యాయము అక్రమము ఈ రోజు ధారాళంగా ప్రకటించబడుతున్న దినాలు దేవుని నీతిని వెతకండి చిన్నమంద ఈ లోక జనులు వెతికినట్లుగా మీరు ఈ లోక జనులను పోలి మీరు నడుచుకొనవద్దు ఎందుకంటే దేవుడు అంటున్నాడు దేవుని రాజ్యము మీకు అనుగ్రహించబడింది ఆయనే ఈ లోకానికి వచ్చి చిన్నమంద భయపడకండి దేవుని రాజ్యము యొక్క నీతిని మీరు వెతకండి అప్పుడు సమస్తము మీకు అన్నీ కూడా అనుగ్రహింపబడతాయి అని ప్రభువే తెలియపరిచాడు కనుక దేవుడు ఆయన తెలియపరిచిన ఆయన రాజ్యం యొక్క నీతి మీద విశ్వాసము కలిగిన వారు ఆ మాట మీద నిలబడిన వారు నీతి కొరకు శ్రమలను అనుభవించిన వారు నీతి కొరకు మరణించిన వారు వారు నీతి విషయములో ఆ క్రూర మృగమునకు మొక్కక ఆ క్రూర మృగానికి దాసులు కాకుండా తమ నీతిని దేవుడి నీతిని బట్టి శిరస్థేదనము చేయబడిన వారు హత సాక్షులుగా మారబడిన వారు ప్రభు సమీపముగా ఆయన వచ్చినప్పుడు ఆయన రాజ్యాన్ని స్థాపించేటప్పుడు ఈ భూమి మీద హత సాక్షులైన వారిని ఆయన మొదటిగా లేపుతాడంట వారందరూ కూడా ఆయన రాజ్యములో ఉంటారు 1000 సంవత్సరాలు పరిపాలన ప్రభు కొరకు నీతి న్యాయములను అనుసరించి అనేక నిందల అవమానాలు అనేక పోరాటాలను పోరాడి వారి కాలాన్ని ముగించిన వారందరూ కూడా ప్రభు రానయ్యున్న దినాలలో ఈ లోకానికి తన దూతలతో వచ్చినప్పుడు ఈ లోకములో అందరూ కూడా ప్రభు నందుండి మృతులైన వారందరూ కూడా ఏమవుతారు చెప్పండి ప్రభు సముఖములో వెళ్ళిపోతారు దేవునికి స్తోత్రము అలా అందరూ కూడా దేవుని సముఖములోకి వెళతారు ఆయన అప్పుడు ఈ లోక అధికారి లోకాన్ని తప్పు మార్గములో నడిపించిన అధికారిని బంధించి అగాధములో మూసివేసిన తర్వాత ప్రభు రాజ్య పరిపాలన ప్రారంభమవుతుంది దేవునికి స్తోత్రము హల్లెలూయ 1000 సంవత్సరాలు పరిపాలన ఎందుకంటే ఆదాము వల్ల శపించబడి ఆదాము వల్ల ఈ లోకమంతా కూడా శాపగ్రస్తమైపోయిన ఈ లోకాన్ని దేవుడు మరలా తిరిగి ఆయన పునరుద్ధరించనై ఉన్నాడు కనుక శపించబడిన భూమి శపించబడిన ఈ యొక్క మానవ జాతి సమస్తము కూడా వారి హృదయాలను మరణము ఉండదు ఇక వారికి మరణం అనేది ఉండనే ఉండదు కనుక దేవుడు అలాంటి యొక్క రాజ్యాన్ని మన మధ్యలో స్థాపించనై ఉన్నాడు కనుక చిన్నమంద దేవుని రాజ్యం యొక్క నీతిని మీరు వెతకండి అంటున్నాడు కనుక ఆయన రాజ్యము ఎలా ఉంటుందో దేవుడు తెలియపరుస్తున్నాడు చూడండి యెషయా గ్రంథము చూడండి 55వ అధ్యాయము 13వ వాక్యాన్ని చూడండి యెషయా గ్రంథము గొంజి వృక్షములు ఎదుగును చాలండి అక్కడ చూడండి యెషయా గ్రంథము 30
ఐదవ అధ్యాయం మొదటి వచనం చూడండి. అరణ్యమును ఎండిన భూమియు. చూడండి. అరణ్యమును. అరణ్యమును. ఎండిన భూమియు. ఎండిన భూమియు. సంతోషించును. సంతోషించును. అడవి ఉల్లసించి. అడవి ఉల్లసించి. కస్తూరి పుష్పము వలె పూయును. కస్తూరి పుష్పములను పూయును. అది బహుగా పూయుచు. అది బహుగా పూయుసు. ఉల్లసించును. ఉల్లసించును. ఉల్లసించి. ఉల్లసించి. సంగీతములు పాడును. సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము. లెబానోను సౌందర్యము. దానికి కలుగును. దానికి కలుగును. కర్మేలు షారోనులకున్న. కర్మేలు షారోనులకున్న సొగసు. షారోనులకు ఉన్న సొగసు. ఉన్న సొగసు. దానికి ఉండును. దానికి ఉండును. అవి యెహోవా మహిమను. అది యెహోవా మహిమను. మన దేవుని తేజస్సును. అది మన దేవుని యొక్క తేజస్సును. చూచును. చూసును. సడలిన చేతులను. సడలిన చేతులను. బలపరచుడి. బలపరచును. తొట్టిళ్ళు మోకాళ్ళను. తొట్టిరిల్లిన మోకాళ్ళను. దృఢపరచుడి. దృఢపరచండి. తత్తరిల్లు హృదయములను. తత్తరిల్లిన హృదయాలను. ఇట్లనుడి. తత్తరిల్లిన హృదయాలను ఇట్లుండిరి. కనుక దేవుడు అక్కడ ఏమంటున్నారండి, అరణ్యము ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పములను పూయును. పూయును. అది బహుగా పూయుచు. పూయును. ఉల్లసించును. ఉల్లసించి సంగీతములు పాడును. పాడును. లెబాను సౌందర్యము దానికి కలుగును. కలుగును. కర్ణేలు షారోనులకు సొగసును. దానికుండును. దానికి ఉండును. అవి యెహోవా మహిమను. యెహోవా మహిమను. మన దేవుని తేజస్సును చూచును. తేజస్సును చూచును. చూసును. సడలిన చేతులను బలపరచుడి. అవి బలపరచుడి. బలపరుచును. దేవునికి స్తోత్రము. అలాగే దేవుడు అంటున్నాడు, ఈ భూమి అంతా కూడా ఆదాము వల్ల శపించబడింది. అలాంటి ఈ యొక్క ఫలభరితమైన భూమి అంతా కూడా దేవుడు అంటున్నాడు, ఆనాడు ఎంతో ఫలభరితమైన వృక్షాలు శపించబడినవి ఇక ఉండనే ఉండవు. ముళ్ళకు ప్రతిగా దేవుడు సుగంధ ద్రవ్యములను, ఫల వృక్షములను, అలాగే సడలిన చేతులను, నలిగిన హృదయాలను అన్నిటినీ కూడా ఆ రోజు వారందరినీ కూడా బలపరుస్తాడంట. దేవుని రాజ్యములు ఈ లోకములో వారు ఏ స్థితిలో ఉన్నా, వారు శరీరులుగా ఉన్నా, ఒకవేళ నలిగిపోయిన స్థితిలో ఉన్నా, దేవుని రాకడలో ఆయన సమీపముగా వచ్చినప్పుడు ఆయన రాజ్యము ఈ లోకములో, ఎందుకంటే ఈ లోక నటన నటించే సాతానును బంధించి అగాధములో పడవేసిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలనలో తాను ప్రేమించిన బిడ్డలను, తాను ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో, నీతి కొరకు నిలబడేవారు, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి దేవుని సన్నిధిలో ఏ నామమునకు భయపడక ఎన్ని శ్రమలు కలిగినా నీతి కొరకు నిలబడిన వారు, ఆ ఖడ్గ మృగమునకు నమస్కారము చేయక తమ నొసళ్ళయందు వారు ముద్రలు వేయించుకునక అట్టి వారు హతసాక్షులైన వారందరూ కూడా దేవుని నీతి కొరకు ఆయన రాజ్యమును వెతికిన వారందరూ కూడా ఆనాడు ఎంతగానో సంతోషిస్తారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. అట్టి వారందరూ కూడా ఆయన సముఖములో లేపబడతారు. అట్టి వారు మృతులందరూ కూడా దేవుని కొరకు హతసాక్షులు అయిన వారు, దేవుని కొరకు జీవించిన వారు, దేవుని రాజ్యము స్థాపనలో 1000 ఏళ్ల పరిపాలనలో పునరుద్ధాన శక్తిని వారు పొందుకుంటారు. ఇది మొదటి యొక్క పునరుద్ధానం. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. మొదటి పునరుద్ధానములో పాలు పొందిన వారు ఎంతో ధన్యులు. ధన్యులని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇది మొదటి పునరుద్ధానం. 1000 ఏళ్ల పరిపాలన దేవుని రాజ్యం యొక్క నీతిని ఎరిగిన వారికి, ఆయన కొరకు జీవించిన వారు, ఎన్ని శ్రమలైనా సరే అనుభవించిన వారు, కనుక కుటుంబాలలో అనేక వేదనలు అనుభవించనివ్వండి, సమాజంలో అనుభవించనివ్వండి, అన్యాయము అక్రమ రాజ్య పరిపాలనలో నలిగిపోయిన వారు, వారందరూ కూడా నీతి కొరకు నిలబడిన వారు ప్రభు సముఖములో ఆయన రాజ్య పరిపాలన చేయునప్పుడు వారందరూ సజీవులుగా లేపబడతారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక అడవి వృక్షములన్నీ కూడా, అడవిలో ఉన్న వృక్షాలు అనేకమైన శపించబడి ఉన్నాయి, అనేకమైనవి తిరిగి మరలా
దేవదారు మానులను అక్కడ తరళ వృక్షములను అక్కడ అనేక రకాలైన దేవునికి సుగంధ ద్రవ్యములను ఇచ్చే ఆ వృక్షములన్నీ కూడా మరలా తిరిగి ఆనందముతో సంతోషముతో సుగంధ సువాసన విరజల్లుతాయి అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు అలాంటి యొక్క ఈ లోకాన్ని సాతాను మరి ఈ లోకములో మా మానవులగా ఆదాము అవలను మోసపుచ్చినప్పుడు ఈ భూమి అంతా కూడా శపించబడింది ఆనాడు కొరోర మృగాలు చూడండి ఏషియా గ్రంథము 11వ అధ్యాయము 6వ వాక్యాన్ని చూడండి ఏషియా గ్రంథము 11వ అధ్యాయము తోడేలు గొర్రెపిల్ల యొద్ద అమ్మ తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును చిరుతపులి చిరుతపులి మేక పిల్ల యొద్ద పండుకొనును పండుకొనును తోడయు తోడయు పదమ సింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా కూడు కొనగా బాలుడు వాటిని తోలును బాలుడు వాటిని తోలును ఆవులు ఎలుగులు పాములు ఆవులు ఎలుగులు ఆవులు ఎలుకలు కూడి మేయును ఆవులు ఎలుకలు కూడి మేయును వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును ఒక్క చోటనే పండుకొనును ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద నాగుపాము పిల్ల సముద్రము జలములతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గురించిన జ్ఞానముతో జ్ఞానముతో నిండి ఉండును నిండి ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు అంటున్నాడు ఆనాడు ఈనాడు ఈనాడు పరిస్థితులు చూస్తుంటే బలమైనవి జంతువులు బలహీనమైన వాటిని ఏం చేస్తున్నాయి చెప్పండి ఆహారముగా చేసుకుంటున్నాయి కనుక ఇవన్నీ కూడా ఒక శాపం కనుక బలహీనమైనవి బలమైనవి కలిసి జీవిస్తాయి ఒక చిన్న బాలుడు వచ్చి సింహాన్ని దాన్ని ఏం చేస్తారు చెప్పండి తోలతాడంట అలాగే సింహము గడ్డి మేస్తుంది పాము విషాన్ని కక్కే పాము అది ఏం చేస్తుంది చెప్పండి చిన్న పిల్లవాడు వచ్చి దానిని తాకినా కూడా అది ఏమీ చేయనే చేయదు అలాంటి ఒక దేవుడు ప్రశాంతమైన వాతావరణాన్ని ఈ లోకంలో ఇప్పుడు ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటినీ చూస్తాం కానీ ఈ రూపాలు కాదు ఈ యొక్క రక్తపాతము కాదు అన్నీ కూడా ఆనాడు ప్రేమ సమాధానము దేవుని రాజ్యం యొక్క నీతి ఎలా ఉంటుందో మనము కన్నులారా చూస్తాం దేవునికి స్తోత్రము అలాగే అలాంటి రాజ్యాన్ని ప్రభు స్థాపించనై ఉన్నాడు అన్యాయము అక్రమాలతో నిండి ఉన్న ఈ రాజ్య నీతిని ఆయన ఈ లోక నటనను తొలగించి ఈ లోక అధికారి యొక్క చేతిలో నుండి ఆయన తీసుకుని ఆ అధికారిని బంధించి పాతాళములో 1000 సంవత్సరాల వరకు కూడా బంధించి ఆ తర్వాత ఆయన రాజ్య పరిపాలన చేయనయ్యి ఉన్నాడు దేవునికి స్తోత్రము అలాగే అలాంటి యొక్క రాజ్యాన్ని ప్రభు మనకివ్వనై ఉన్నాడు ఆ రాజ్యములో చూడండి ఏషియా గ్రంథము 65వ అధ్యాయం 22వ వాక్యాన్ని చూద్దాం ఏషియా గ్రంథము అక్కడ ఆయుష్ జనులకు పెరుగును అంటున్నాడు వారు కట్టుకున్న ఇళ్లలో అప్పా చూడండి వారు కట్టుకున్న ఇళ్లలో వేరొకరు కాపురం ఉండరు వేరే ఒకరు కాపురం ఉండరు కాపురము ఉండరు వారు నాటుకున్న వాటిని వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు వేరే ఒకరు అనుభవింపరు నా జనుల ఆయుష్యము నా జనుల ఆయుష్ వృక్షాయుష్యం అంత అగును వృక్షముల యొక్క ఆయుష్ అంత అగును నేను ఏర్పరచుకున్న వారు నేను ఏర్పరచుకున్న వారు తాము చేసు
చేసుకునే దానిని ఫలమును చేసుకునిన దానిని ఫలమును ఫలములను పూర్తిగా అనుభవించుదురు పూర్తిగా వారు అనుభవించుదురు వారు వృధాగా ప్రయాసపడరు వారు వృధాగా ప్రయాసపడరు ఆకస్మికముగా కలుగు అసత్యకముగా కలుగు అపాయము నందుటకై అపాయము నందుటకై పిల్లలను కనరు పిల్లలను వారు ఇక కనరు వారు యెహోవా చేత వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారు అగుదురు ఆశీర్వదింపబడిన వారు అగుదురు అగుదురు వారి సంతానపు వారు సంతానము వారు వారి యొద్దనే ఉందురు వారి సంతానపు వారు వారి యొద్దనే ఉందురు ఉందురు వారికి ఇలాగున జరుగును వారుకు ఇలాగు జరుగును జరుగును దేవునికి స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా వారు ఏదైతే దేవుని రాజ్యములో ఏదైతే కట్టుకొని ఉన్నారో నీతి న్యాయములను అనుసరించి దేవుని రాజ్యములో ప్రభువా నేను నా నేను నీ రాజ్యములో ఎలా ఉండాలి కనుక ఎన్ని శ్రమలైన అనుభవిస్తానయ్యా కనుక ఈ లోక నటన గతించిపోతుందయ్యా ఈ లోకము శాశ్వతమైనది కాదయ్యా నీ రాజ్యములో నా యొక్క నామకరణ చేయబడినట్లుగా నీ చిత్తము ఏమై ఉన్నదో అలా జీవించడానికి నేను తీర్మానం చేసుకున్నానయ్యా అని ఎవరైతే దేవుని రాజ్యము యొక్క నీతిని వెతికి ఏ రీతిగా నా జీవితం అలా ఉండాలని కోరుకుంటారో వారు కట్టుకున్న దానిని వారు చేసుకున్న దానిని ఎవరు కూడా ఆ ఇళ్ళల్లో ఎవరు కూడా ఏమన్నారు చెప్పండి కాపురముండరు వారు సంపాదించుకున్నది వారే అనుభవిస్తారు కనుక ఈ భూమి మీద ఉండగానే పరలోక రాజ్యములో ఒక ధనవంతుడు ఏం చేస్తాడు చెప్పండి తనకు కలిగిన వాటిని అమ్మి పరలోకములో ఒక స్థలాన్ని కొన్నాడంట ఒక స్థలాన్ని కొనుక్కున్నాడు ఎందుకంటే సువార్త ప్రకటించబడుతుండగా ఆ సువార్తను నమ్మి అతనికి కలిగిన వాటిని అన్నిటినీ అమ్మి దేవుని రాజ్యములో ఒక స్థలాన్ని కొన్నాడంట అమూల్యమైనది ఒకటి నేను కనుగొన్నాను కనుక ఆయన రాజ్యములో నేను ఒక స్థలము కొనుక్కుంటున్నాను అని నమ్మినవాడు తప్పకుండా ఆ రోజు ఆ స్థలములో సంతోషముగా ఉంటాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాంటి ఒక దేవుడు ఈరోజు నా బిడ్డలారా మీరు నా రాజ్యములో ఏ నీతిని కలిగి ఎలా జీవించాలి అనుకుంటున్నారు ఏ రీతిగా మీరు జీవించాలో అలాగే మీరు అక్కడ నాతో మీరు ఉంటారు కనుక మీ ఆయుష్ ఎంతో పెరుగుతున్నది అంటున్నాడు కనుక దేవుడు ఆ రాజ్యములో మనకు ఆయుష్ అనుగ్రహిస్తున్నాడు కనుక 1000 సంవత్సరాలు ప్రభుతో నీవు ఏకముగా పరిపాలనలో ఉంటావు యాజకులుగా ఉన్నవారు యాజకులుగా ఉంటారు అలాగే దేవుని సన్నిధిలో పరిచర్య చేసేవారు పరిచర్య చేస్తారు దేవుడే వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచి వేస్తాడు అక్కడ ఏడుపు ఉండదు దుఃఖం ఉండదు కన్నీరు ఉండదు సమస్తము దేవుడే వారికి తోడయ్యి ఉంటాడు దేవునికి స్తోత్రము అలలే కనుక ప్రభు యొక్క రాజ్య పరిపాలన ఈ లోక రాజ్యము యొక్క అవినీతి లాగా కాదు కానీ దేవుని రాజ్యము శాశ్వతమైనది శపించబడిన ఈ లోకములో ఏ రీతిగా మనం చూస్తున్నామో ఆ శపించబడినవి ఉండనే ఉండవు ఆదాము ఈ లోకములో పుట్టినప్పుడు ఏ రీతిగా ఆశీర్వాదకరముగా దేవుడు వాటినిచ్చాడో ఆదాము దేవుని మాటను మీరినప్పుడు ఏ రీతిగా శాపగ్రస్తుడయ్యాడో ఆ శాపమనంతా కూడా తొలగించి ఆశీర్వాదముగా మారుస్తాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా ముందుగా దేవుడికి వందనాలండి తర్వాత నా గురించి ప్రార్థన చేసిన అయ్యగారికి అమ్మగారికి వందనాలండి నా పేరు రమేష్ నేను కంట్రిగా నుంచి వస్తున్నాను ఈ చర్చికి ఏప్రిల్ 10వ తారీఖు అనుకుంటా ఆ రోజు నేను ఈవినింగ్ శనివారం సాయంత్రం టైంలో అయ్యగారికి ఫోన్ చేశాను చేసి అయ్యగారు ఇలాగ నేను కొద్దిగా మానసికంగా ఇబ్బంది పడుతున్నాను ఇంట్లోనే ఉండిపోయాను ఇలా కొద్దిగా నాకు ఇంట్లో ఎవరో ఉన్నట్టు తిరుగుతున్నట్టు నన్ను తాకుతా నిద్రపోనివ్వకుండా ఒక 10 రోజుల నుంచి బాధపడుతున్నాను అది ఏంటనేది అర్థం కావట్లేదు ఇంట్లో కూడా ఈ మధ్య చెప్పాను ఒక 2 రోజుల క్రితం అంటే అయ్యగారు అన్నారు
సరేనయ్యా నువ్వు రేపు సండే కదా పది గంటలకు వస్తే నేను మాట్లాడతాను నీతో వాక్యం అయిన తర్వాత నీతో మాట్లాడతాను నీ పరిస్థితి అంతా నాకు వివరంగా చెప్తూ కానీ అన్నారు అన్న తర్వాత ఆ రోజు ఆదివారం వచ్చానండి ఆదివారం వచ్చాను వచ్చి మామూలుగా ప్రార్థనలో పాల్గొన్నాను అయిపోయిన తర్వాత నేను అయ్యగారిని ఎలా కలవాలి అంటే అక్కడ స్టేజ్ మీద ఉన్నారు అయ్యగారు ఆయనే నన్ను గమనించి మీరైనా నిన్న ఫోన్ చేసిందని చెప్పి దగ్గర రమ్మన్నారు రమ్మన్న తర్వాత అయ్యగారికి నా పరిస్థితి అంతా చెప్పాను చెప్పిన తర్వాత అయ్యగారు ప్రార్థన చేశారు చేసి అయ్యా నీలో చీకటి కనబడుతుంది మరి నువ్వు 7 వారాలు వచ్చావనుకో ఈలోపు నీకు మార్పు అనేది తెలిసిద్ది రెండోది నువ్వు దేవుడికి పూర్తిగా అంగీకారంతో ఉండాలి ఆల్రెడీ ఒకసారి అంటే కొన్ని అంతకుముందు చర్చికి వెళ్ళినప్పుడు మధ్యలో ఒక శోధన వల్ల ఏమో కానీ దేవుడికి దూరం అయిపోయానండి దూరం అవడం వల్ల అది అయ్యగారికి చెప్పాను చెప్తే అయ్యగారు సరే దేవుడు ఎంతమందినన్నా ఎన్నిసార్లన్నా మన్నించగలడు సరే నువ్వు ఒకసారి తప్పిపోయినా సరే రెండో అవకాశం నీకు దేవుడు కల్పించాడు మరి ఎందుకు ఇక్కడికి నడిపించావు అనేది అది దేవుడి చిత్తమే కాబట్టి నువ్వు మరలా దారి తప్పకుండా దేవుడి మీద పూర్తిగా విశ్వాసం ఉంచి నీవు రా వచ్చి 7 వారాల్లో నీకు నీ పరిస్థితిని దేవుడికి విన్నవించుకో ప్రార్థనలో మేము పెడతాము సంఘ సభ్యులకు కూడా చెప్తామని చెప్పి అన్నారు అలాగే వచ్చానండి వచ్చిన 3వ వారమే నాలో చాలా వరకు మార్పులు కనబడినాయండి అంతకుముందు నేను ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో నుంచి బయటికి రావాలంటే వెలుతురు చూడాలంటే నాకు ఏదో అలా ఉండేది ఎప్పుడూ కట్న వేసేమనేవాడిని కిటికీలు వేసేసుకునేవాడిని ఒక టీవీయే నా స్నేహితుడు కానీ ఇంకెవరన్నా కానీ ఎవరన్నా నా పక్కన ఉంటే చిరాకు పడిపోయేవాడిని మా మదర్ కానీ మిగతా ఎవరన్నా అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యగారి ప్రార్థన అమ్మగారి ప్రార్థన వల్ల ఇంట్లో పరిస్థితులన్నీ మారినాయండి అంటే ఎలా అంటే మామూలుగా బయటికి రావడం కానీ కోపం కూడా తగ్గిపోయింది తర్వాత నా అక్కోళ్ళు కానీ ఎవరైనా ఇంటికి వచ్చినా వాళ్ళతో ఇంతకుముందు చిరాగ్గా మాట్లాడేవాడిని అంటే వాళ్ళు వెళ్ళిపోయే విధంగా అసహించుకున్నట్టు మాట్లాడేవాడిని వాళ్ళు కూడా బాధపడేవాళ్ళు ఏంటి నా తమ్ముడు ఇలా అయిపోతున్నాడు సరైన బట్టలు వేసుకోడు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు బయటికి రాడు చిరాకు పడతాడు ఒకప్పుడు అంటే నేను చదువుకున్నాను చాలా అందరితో కలివిడిగా ఉండేవాడిని అంటే ఇంటి పక్కన వాళ్ళతో కానీ కుటుంబ సభ్యులతో కానీ అలాంటిది ఒక అదేమంటారంటే ఒక ఒంటరితనానికి అలవాటు పడిపోయాను ఎవరిని చూసేవాడిని కాదు ఎవరితో మాట్లాడేవాడిని కాదు ఎవరైనా ఇంటికి వస్తే చిరాకు పడేవాడిని ఎప్పుడు ఒంటరిగా ఉండాలి ఇంట్లో ఎవరు ఉండకూడదు నా ఇంట్లో వాళ్ళు కూడా ఉండనిచ్చేవాడిని కాదు అంటే కోపం వచ్చేసేది వాళ్ళ మీద ఓన్లీ టీవీ నేను మంచం ఒక బట్టలు కొనుక్కుందామని కానీ లేదా మంచి చెప్పులు కొనుక్కుందామని కానీ ఇలాంటివన్నీ అసలు పూర్తిగా అంటే నాకే తెలియదు అలా వెళ్ళిపోయింది నా పరిస్థితి క్రాప్ చేయించుకునేవాడిని కాదు ఎప్పుడో 3 నెలల 4 నెలలకి వాళ్ళు ఒత్తిడి చేస్తే ఏదో బలవంతంగా వెళ్ళేవాడిని అలాంటిది ఇక్కడికి వచ్చిన 3వ వారం 4వ వారంలో బయటకు వస్తున్నాను చక్కగా ఇప్పుడు దగ్గర 4 నెలలు అవుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా వరకు నా జీవితం అంతా మారిపోయింది మళ్ళీ మొదటికి దగ్గర మొదటికి చేరుకున్నా అలాగే మా అమ్మగారు హ్యాపీగా ఉన్నారు మా అక్కోళ్ళు కూడా సంతోషంగా మాట్లాడుతున్నారు అరే వాళ్ళు విగ్రహారాధన చేసినా అరే నీకు మేలు జరిగింది కాబట్టి మేము నమ్మినా నమ్మకపోయినా అది వదిలేసే నీకు అక్కడ మంచి జరిగింది కాబట్టి ఆయన నమ్ముకో విడిచిపెట్ట మాకు ఆయన దగ్గరికి వెళ్ళని వాళ్ళు అన్నారు నేను వాళ్ళకి ఇప్పుడు చెప్తున్నాను మీరు కూడా రండి మీలో ఏదన్నా లోపాలున్నా ఏదన్నా కష్టాలున్నా అవన్నీ దేవుడి దగ్గర చెప్పుకుంటే అవన్నీ పోతాయని చెప్తున్నాను వాళ్ళు కూడా రావచ్చు అంటే వాళ్ళు 2 విధాలు ఆలోచిస్తున్నారు వాళ్ళు కూడా రావాలని నేను కోరుకుంటున్నాను మీరు కూడా ప్రార్థన చేయండి ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక